కేవలం 11లో పెడితే 2019 అంటే 8 ఏళ్లలోనే రీసౌండింగ్ విక్టరీ 151 స్థానాలు గెలుచుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రభంజనం లాగా అధికారంలోకి వచ్చిన విషయం అందరికి గుర్తుంటుంది. ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి. ఆ రోజు కోట్లాది ఆకాంక్షలతో ఆశలతో రాష్ట్ర ప్రజలు తన మీద ఉంచిన నమ్మకాన్ని గెలిచిన రోజు నుంచి ముందుగానే తయారు చేసుకున్న బ్లూ ప్రింట్ ప్రకారం ఏదైతే మేనిఫెస్టో రూపంలో ఎన్నికల్లో పెట్టి ప్రజల ముందుకు తీసుకొచ్చారు హామీలు, జగన్మోహన్ రెడ్డి గారు మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ 4 ఏళ్లలో 98.5% పైగా పూర్తిగా అమలు చేసి ప్రజాస్వామ్యంలో ప్రజలలో మమేకమైన పార్టీ ఎలాగా ఉంటుందనేది నిరూపించడంతో పాటు దాని పనితీరు ఎట్లుంటుంది, అలాగే అలాంటి పార్టీ మీద ఆశలు పెట్టుకుంటే అవి ఎంత సక్రమంగా 100కు 100% అమలు చేసి చూపించగలుగుతారు, ప్రజాస్వామ్యం నిజమైన విజయం ఎట్లా సాధిస్తుంది, అలాంటి పార్టీ అధికారంలో ఉంటే ఆ పాలన ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ 4 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. అది దేశానికి ఒక దిక్సూచిలాగా, అలాగే ఒక ప్రయోగశాలలో ఏదైనా జరిగితే మనం ఎట్లయితే చూస్తాము కరెక్ట్, ఇదిగో ఇలాగా ఉంటే రిజల్ట్స్ ఇలాగా ఉంటాయి, ఇలా ఉంటే ప్రజల అభిమానం ఇలాగా ఉంటుంది, ఇది కదా అసలైన రాజకీయ పార్టీ ఉండాల్సిన లక్షణాలు, నాయకత్వానికి ఉండాల్సిన లక్షణాలు అని కూడా ఈ 4 ఏళ్లలో రుజువు చేశారు. ఈ 4 ఏళ్లలో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. ఓ పక్క పాలన వికేంద్రీకరణ అయింది, ఎప్పుడైతే డోర్ స్టెప్ దగ్గరికి నిజమైన సెన్స్లో పాలన వచ్చిందో దాని ఫలితాలు కూడా అందరూ అనుభవిస్తున్నారు, ఆ ఫలితాలు ఆస్వాదిస్తున్నారు. అవినీతికి అతీతంగా పారదర్శకంగా మన ఇంట్లో మన సమస్యలు ప్రభుత్వం తెలుసుకొని హ్యాండ్ హోల్డింగ్ చేసి ఎక్కడ పెడుతుందనేది పేదలకు పేదల జీవితాల్లో వెలుగులు నింపడదు. అక్కడర్థమైతే డెవలప్మెంట్ ఇంకో పక్క, నిన్నటి మచిలీపట్నం పోర్టుది మన పనుల ప్రారంభం జరిపిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు వెళ్ళవు రావడానికి, అలాగే రియల్ డెవలప్మెంట్ కనిపించడానికి చోదక శక్తిగా పనిచేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతే 4 పోర్టుల డెవలప్మెంట్ ఈ 4 ఏళ్లలోనే టేకప్ చేయడం, అందులో నెక్స్ట్ ఇయర్ పోటీ రామయ్యపట్నం పనులు ప్రారంభం కూడా కావచ్చు, మిగిలినవి కూడా వచ్చే 2-3 ఏళ్లలో పూర్తి చేసుకుంటాం. అక్కడి నుంచి మనకున్న కోస్టల్ బేస్ రీత్యా కోస్ట్ లైన్ మనకు ఇంత ఉన్న కోస్ట్ లైన్ ఉన్న నేపథ్యంలో రియల్ డెవలప్మెంట్ ఎట్లా కనపడుతుంది అనేది ప్రపంచానికి కూడా సాక్షాత్కరించబడుతుంది. ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అనేవాళ్ళు, డెవలప్మెంట్ అంటే చిన్న ఫ్యాక్టరీలు 4-5 పెట్టడం కాదు, అవి ఎలాగో జరుగుతున్నాయి. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం ఇస్తున్నాం, ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున వస్తున్నాయి, అదొక పక్క ఉండగా ఒకేసారి రియల్ డ్రైవింగ్ దీన్ని చేయగలిగిన చోదక శక్తులు లాంటి పోర్ట్లను తీసుకురావడం అనేది పెద్ద సక్సెస్. ఫిషింగ్ హార్బర్స్, అలాగే 16 మెడికల్ కాలేజీలు, రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల విస్తరణ కానీ, ఇవన్నీ ఎకానమీ బూస్ట్ చేయడానికి ఓ పక్క పేదరికం నుంచి వాళ్ళని పైకి తీసుకురావడం, ఇంకో పక్క స్టేట్ డెవలప్మెంట్కు చోదక శక్తిలాగా పనిచేసే వీటన్నిటినీ ఎంకరేజ్ చేయడం, అలాగే పాలనా వికేంద్రీకరణకు సంబంధించి జిల్లాల విభజన జరిగింది, రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ ద్వారా 3 రాజధానులు కోర్టులు ఇవి దాటుకొని వచ్చిన తర్వాత అది కూడా ఆచరణ లేకొస్తే ఆదర్శప్రాయమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కాబోతోంది అనడానికి బలమైన పునాది అయిపోయి స్ట్రక్చర్ కూడా లేస్తుంది అనేది ఈ 4 ఏళ్లలో కనపడుతుంది. ఇది వచ్చే సంవత్సరంలో కూడా పూర్తి చేస్తే ఇప్పటికే 2 లక్షల 10,000 కోట్లు డీబీటీ ద్వారా మనం ఇచ్చాం. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్లకు పోయేసరికి ఇప్పటికే ప్రజల్లో ఉన్న అభిమానం, ఈయన ఉంటేనే మా సంక్షేమం సాగుతుంది, అబద్ధ ప్రామి ఒక్కటి ఇవ్వరు, ఇచ్చినవి పూర్తి నిలబెట్టుకుంటారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఇప్పుడు మొదలైన అభివృద్ధి మరో 4 ఏళ్లలో దాని ఫలితాలు కూడా కనపడతాయి, 3-4 ఏళ్లలో అనేది కూడా ప్రజలకు ఆల్రెడీ గ్రహించారు. కాబట్టి ఈ 19 విజయం కంటే మించిన రీసౌండింగ్ విక్టరీ 24లో ఉండబోతుంది అనేది ధీమాగా చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ.
సార్ కేంద్రం కూడా ఫండ్స్ ఇచ్చింది సార్ రాష్ట్రానికి. కేంద్రం ఫండ్స్ ఇచ్చిందంటే అవే మనకు ప్రత్యేకంగా ఇస్తున్నవి కాదు. మన ఫెడరల్ స్ట్రక్చర్లో డెవల్యూషన్లో భాగంగా రావాల్సినవి. ఈరోజు ఈ పత్రిక మీడియా నేను కూడా చూశాను, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో చాలా ఏదో 10,000 కోట్లు ఇచ్చేసి ఒక్కసారి పెద్ద ఊరట ఇచ్చిందని దాని గురించి రాతలు అవి చూస్తుంటే నవాలు వేడవాళ్ళు అర్థం కావట్లేదు. ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాం, ఎఫిషియెంట్గా రావాల్సినవి రాబట్టుకుంటున్నాం, అవి హక్కుగా రాష్ట్రాలకు రావాల్సినవి, అలాగే బాధ్యతగా కేంద్రం ఇచ్చేవి. ఇందులో ఏదైనా సరిగా నేను తెచ్చుకోలేకపోతే ఆ ప్రభుత్వం ఇన్ఎఫిషియన్సీ అవుతుంది. ఆ గతంలో చేయలేనిది కూడా ఇప్పుడు మనకు వచ్చిన ఇది కూడా ముందు రావాల్సిందే. అది పరిశీలన చేశారు, తీసుకొచ్చారు, 10,000 కోట్లు వచ్చాయి. కానీ దాని గురించి రాతలు చూస్తే మాత్రం నవాలని ఎడవాలని అర్థం కావట్లా ఈ కాంటెక్స్ట్లో. అది కూడా ఈరోజు ఈనాడులో చూస్తే వాళ్ళ కడుపు మంటకు అసలు ఏ మందు పనికిరాదేమో అని అనిపిస్తారు. రాష్ట్రానికి ఊరటనో జగన్ సర్కార్కు ఊరటనో అర్థం కావట్లేదు. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు కొట్టుకున్నా రాలేదు, ఇప్పుడు ఎన్నికల సంవత్సరంలో జగన్ సర్కార్కు భారీ ఊరట అని ఇలాంటి రాతలు రాస్తారు అర్థం కావట్లేదు. డబ్బుల వాన హెడ్డింగ్ కూడా అది విచిత్రంగా ఉంది. మనకు రావాల్సింది వచ్చింది, తీసుకొచ్చాము. నువ్వు తీసుకురాకపోతే నీ ఇన్ఎఫిషియన్సీ, నువ్వు పార్ట్నర్గా ఉండి కూడా ఆ రోజు తెచ్చుకోలేకపోయినా కాబట్టి నీ ఇన్ఎఫిషియన్సీ. నువ్వు ఎఫెక్టివ్ ఇన్నాళ్ళు అడుగుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని. ఏం చేస్తున్నారంటే సెంట్రల్ స్టేట్ రాజకీయాలకు అతీంగతంగా నువ్వేమో నీ రాజకీయ ప్రయోజనాల కోసమో నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమో ఆ రోజు చంద్రబాబు నాయుడు స్టేట్లో అధికారం ఇచ్చిన ప్రజలిచ్చిన అధికారాన్ని తాకట్టు పెట్టాలని చూశాడు. తెలంగాణలో కోర్టు తన అక్కడ ఓటుకు నోటు కేసులో తన పర్సనల్ తను దొరుకుతున్నాడని పరారు అయ్యేట్లయితే ఇక్కడికి వచ్చి రాజధాని అని ఇక్కడ మొదలుపెట్టాడు. సెంట్రల్లో అక్కడ తను పార్ట్నర్గా ఉండి కూడా చేసుకోవాల్సిన రాష్ట్రానికి కావాల్సినవి చేసుకోకపోగా తన వ్యక్తిగతమైన దానితోనే చూసుకుంటూ పోయినాడు ఆయన. వేరే జగన్మోహన్ రెడ్డి గారు పోయి రాష్ట్రానికి కావాల్సిన తను కింద అధికారులు డిలే అవుతుంటే వాటిని పరిశీలన చేసి తీసుకొస్తున్నారు. కాబట్టి వాట్ ఎవర్ జరగాల్సిన జరుగుతుంది. ఇందులో వీళ్ళే రాస్తుంటారు ఒక్కొక్కసారి ఇది రాలేదు, ఈ దెబ్బకు వీళ్ళకు కిరికి బిక్కిరి అవుతారని, లేదా ఇది వాళ్ళు ఈరోజు వచ్చేసింది ఉన్నట్టుండి కరుణ చూపించింది అక్కడ ఏదో జరిగిపోయింది అని ఇంకొక రోజు రాస్తారు. ఈ రెండు కూడా తప్పేనే అభిప్రాయం. రాష్ట్రానికి రావాల్సినవి తెచ్చుకుంటున్నాం. నువ్వు రాష్ట్రానికి రావాల్సినవి వస్తే ఒక ప్రాజెక్ట్ వచ్చినా అసలు మీరు గమనిస్తే ప్రాజెక్టులకు ఏదైనా అడ్డం వచ్చిందంటే వాళ్ళ ఆనందం ఎక్కడ లేదు. అసలు అడ్డం పెట్టనందుకు ఎన్జీటీనికి మీద రాస్తారు, సెంటర్ మీద రాస్తారు. స్టేట్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నారు అర్థం కావట్లేదు. వాళ్ళ రాజకీయపరమైన దీంతో చంద్రబాబు నాయుడు అర్జెంటుగా కుర్చీలో కూర్చోబెట్టాలి సీఎం చైర్లో అనే దుద్ధతో ఆ కడుపు మంట ఎక్స్ప్రెస్ చేయడము, రాష్ట్రానికి మంచి జరిగితే భరించలేని తనము, ఎక్కడో తెలంగాణలో కూర్చొని అక్కడ కూర్చొని వీళ్ళు రాసే రాతలు, హైదరాబాద్లో కూర్చొని రాసే రాతలు, ఆ వేసే కథనాలు వీటిని చూస్తుంటే వీళ్ళకి రాష్ట్రం మీద ప్రేమ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఊరంతా వీళ్ళంతా కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాలాగా అక్కడ ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రం మీద ప్రేమ లేదు, రాష్ట్రానికి ఏదైనా మంచి జరిగితే చెడు జరిగితే బాధపడే లక్షణం లేదు, మంచి జరిగితే ఆనందించే లక్షణం లేదు. అదేదన్నా జరుగుతుందంటే ఆనందించకపోగా కుళ్ళు నగ్నంగా బయట పెట్టుకుంటున్నారు ఆ కడుపు మంట. కానీ వాస్తవానికి జరుగుతున్నది ఏమంటే ఎఫెక్టివ్ ఎఫిషియెంట్గా చేస్తున్నారు. కాబట్టి సెంటర్ నుంచి ఎవరు వచ్చినా, పొలిటికల్ ఎట్లున్నా, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎవరు వచ్చినా కూడా దే ఆర్ అప్రిషియేటింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. వాట్ ఎవర్ ప్రతి పైసా కూడా రియల్ డెవలప్మెంట్కి పోతుంది లేదా వెల్ఫేర్లోకి పోతుంది, వెల్ఫేర్ ద్వారా డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. ఇది అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, బాగా జరుగుతుంది కాబట్టి ఫండ్స్ తెచ్చుకోగలుగుతున్నాం చేస్తున్నాము. రాకపోయినా కూడా పట్టుదలగా పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రభుత్వం ఇక్కడ ఉంది. సో వీళ్ళ కడుపు మంట ద్వారా ఎక్స్ప్రెస్ చేసేంత ఏం తెలుస్తుందంటే వీళ్ళు దీంట్లో కూడా నెగిటివ్ చూడాలని చూసే దాంట్లో వీళ్ళ కడుపు మంట వ్యక్తం అవుతుంది తప్ప దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాగా చేస్తున్నారని కూడా రుజువు అవుతుంది.